సో గైస్ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు కొన్ని మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఇవి అనగా మీ మొబైల్ ఫోన్ మీరు చేస్తే మీ మొబైల్ ఫోన్ పోయినా కానీ దొరకడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటుగా కొంచెం ప్రైవసీ అండ్ ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇంకెందుకు కలిసి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో గైస్ ఫస్ట్ ట్రిక్ గురించి మనం మాట్లాడిన కనుక మీ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైన సర్చ్ బార్లో లాక్ వాచ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది దాన్ని మీరు ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లోకి వస్తుంది కదా అప్పుడు ఒక సెట్టింగ్ అనేది చేసుకోవాలి అప్పటి నుంచి మనకి ఏమవుతుందంటే వేరే వాళ్ళు మన మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాత ఎవరు తీసుకున్నారని చెప్పి మనకి తెలిసే ఛాన్సెస్ ఉంటుంది సో అప్లికేషన్ అయితే మన మొబైల్ ఫోన్ ఇన్స్టాల్ అవ్వడం జరిగింది ఇక్కడ మీకు ఓపెన్ ఉంది కదా ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత పైన మీకు సెండ్ అలర్ట్ ఈమెయిల్ అని చెప్పి ఒకటి ఎనేబుల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది కదా ఎనేబుల్ చేయండి చేసిన తర్వాత పర్మిషన్ రిక్వైర్ అని చెప్పి ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు డివైస్ అడ్మిట్ పవర్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ డివైస్ అడ్మిట్ పవర్ అయితే ఇవ్వండి ఇక్కడ మీకు క్యాప్ అడుగుతుంది కదా ఈ క్యాప్ అనేది అన్ని మొబైల్ ఫోన్స్లో ఆగదా కొన్ని మొబైల్ ఫోన్స్ ఆడుతుంది కొన్ని మొబైల్ ఫోన్స్ అనమాట సో ఇక్కడ యాక్టివేట్ అని చెప్పేస్తుంది కదా యాక్టివేట్ క్లిక్ చేయండి యాక్టివేట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది పర్మిషన్ వైల్ యూజింగ్ తీసి అని చెప్పి మీకు అన్నిటికీ కూడా పర్మిషన్ అలో చేయండి అలో చేసిన తర్వాత నుంచి ఇక్కడ మీకు ఒక మెయిల్ ఐడి ఏదైతే మీ మొబైల్ ఫోన్ అకౌంట్ ఉంటుంది కదా జీ అకౌంట్ అది సెలెక్ట్ అనమాట నేను ఇక్కడ ఒక మెయిల్ అయితే క్రియేట్ చేశాను కదా దానికోసం సెపరేట్ అది మీకు ఇక్కడ సెలెక్ట్ చేశాను ఓకే క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్స్ షుడ్ బి సెండ్ అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి మీరు అయితే మెయిల్ఐడి సెలెక్ట్ చేస్తారు అక్కడ మీకు కనిపిస్తుంది తర్వాత మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ అన్లాక్ అటెంట్స్ అని ఉంది కదా ఈ ప్లేస్లో సో దీన్ని మీరు క్లిక్ చేస్తే కనుక ఎన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు మీ మొబైల్ ఫోన్ తీసుకున్నారు వాళ్ళు ఎన్నిసార్ల మొబైల్ ఫోన్ లాక్ అనేది రాంగ్ కొడితే వాళ్ళ ఫోటో క్యాప్చర్ విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఆల్మోస్ట్ వన్ అని చెప్పేసి క్లిక్ చేయండి ఎందుకంటే కనుక వన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక మనకు వచ్చేదాడ ఏముండదు జస్ట్ మనకు ఫోటోస్ వస్తాయి మన స్టోరేజ్ పెరిగిపోవడం కానీ తగ్గిపోవడం కానీ అట్లాంటి ఏమి ఉండదు కాబట్టి వన్ క్లిక్ చేయండి ఇట్లానే మీ పాస్వర్డ్ మీకు తెలుసు కాబట్టి మీరు ఫేస్ సడ్ నుంచి అయినా సరే ఫింగర్ ప్రింట్ అయినా చేస్తారు కాబట్టి లాక్ క్లిక్ చేస్తాను పర్ఫెక్ట్గా మీకు తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ ఓపెన్ చేస్తారు దానివల్ల మాకు సమస్య ఏ ఉండదు ఒకవేళ వేరే పర్సన్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి ఇప్పుడు ట్రై చేసి వాళ్ళ ఫోటో రావాలి కాబట్టి ఇది ఒక ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తాం సో ఇప్పుడు నేను స్క్రీన్ కూడా మీకు ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ మీకు పవర్ ప్రియింట్ క్లిక్ చేసి మీకు చూపించాలి కదా ఎగ్జాంపుల్ ఇక్కడ పవర్ బటన్ క్లిక్ చేస్తాను స్క్రీన్ రికార్డింగ్తో ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వేరే వాళ్ళ మొబైల్ ఫోన్ ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ అనుకోండి నాకు దొరికింది మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తాను ఇట్లా స్వైప్ చెప్పి చేయగానే ఇక్కడ ఏదో ఒక పాస్వర్డ్ క్లిక్ చేశాను ఇక్కడ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మొబైల్ ఫోన్ క్యాప్చర్ చేస్తుంది అనమాట సో మొబైల్ ఫోన్ ఓపెన్ చేయగానే లేదా మన మెయిల్ వేరే వాళ్ళ మొబైల్ ఫోన్ రిజిస్టర్ చేసిన తర్వాత కానీ మనకి మెయిల్ వస్తుందని చెప్పాను కదా సో మెయిల్ అనేది మనకి రావడం జరిగింది అనమాట ఇక్కడ చూడండి టాక్ వాచ్ అలర్ట్ అని చెప్పేసి రావడం జరిగింది కదా అక్కడ క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఒక ఫోటో దాంతో పడగా లొకేషన్ కూడా రావడం జరుగుతుంది చూడండి ఫోటో వచ్చింది కదా సో ఈ ఫోటో దాంతో పడగా కింద లొకేషన్ ఉంది కదా సో మీరు ఏదైతే మొబైల్ ఫోన్లో మీ మేడం రిజిస్టర్ చేస్తారో అక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ దిస్ లింక్ అని చెప్పి క్లిక్ చేస్తే కనుక అక్కడ రూమ్ క్లిక్ చేస్తే లొకేషన్ ఎక్కడ ఉందని అని చెప్పేసి కూడా మనకు ట్రాక్ చేయొచ్చు లొకేషన్ ఆల్రెడీ ఒక మ్యాప్ వచ్చింది కదా సో ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇది మీకు తెలుసు గూగుల్ ఫైన్ మేడస్కి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట ఒక ఫస్ట్ ట్రిక్ సో సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్క్రీన్ లాక్ చేయడం జరిగింది ఇప్పుడు స్క్రీన్ లాక్ చేసిన తర్వాత ఎవరైనా సరే వచ్చేసి ఇక్కడ ఇట్లా చేసేసి మొబైల్ డేటా ఆన్ చేసి వైఫై అంటే మొబైల్ డేటా నుంచి హాట్స్పాట్ నుంచి నెట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాంతో పాటు ఏంటంటే మొబైల్ ఫోన్ పోతే ఆటోమేటిక్గా ఏరోప్లేన్ మోడలో పెట్టే ఛాన్స్ ఉంటాయి అట్లా కాకుండా మొబైల్ ఫోన్లో ఈ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ప్యానల్ ఉంటుంది కదా ఇది యాక్సెస్ కాకుండా అంటే కనుక ఏ సెట్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ క్లిక్ చేయండి సెటింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ స్టేటస్ బార్ అని చెప్పిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఏముంటుందంటే పుల్ డౌన్ ఆన్ లాక్ స్క్రీన్ టు యాక్సెస్ నోటిఫికేషన్ డ్రాయర్ అని చెప్పిస్తుంది కదా దాన్ని మీరు ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ లాక్ స్క్రీన్ అంటే లాక్ పడిన తర్వాత సో వేరే వాళ్ళు ఎవరైనా సరే మొబైల్ ఫోన్లో నెట్ ఆన్ చేయడానికి ట్రై చేసినా లేదా ఏరోప్లేన్ పెట్టడానికి ట్రై చేసినా కానీ వాళ్ళకి యాక్సెస్ రాదనమాట చూడండి సో ఈ విధంగా ఈ యొక్క సెట్టింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో గైస్ చిన్న ఇన్ఫర్మేషన్ ఒక్క నిమిషం సో ఏంటంటే రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో అపోజిట్ పర్సన్ మొబైల్ ఫోన్లో జరిగే ప్రతి ఒక్కటి మన మొబైల్ ఫోన్లో మనం ఎలా చూడాలి కాల్ ఇస్ట్రీ కాల్ కాల్ డీటెయిల్స్ కాల్ రికార్డింగ్స్ వాట్సాప్ మెసేజ్ అన్నీ కూడా మన మొబైల్ ఫోన్లో వేరే వాళ్ళు ఎలా చూడాలని చెప్పేసి డీటెయిల్ ఒక వీడియో చేయడం జరిగింది ఇటువంటి తమ్మితతో ఉంటుందన్నమాట సో వీడియో ఎక్కడ నుంచి చూడాలంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ ఆ వీడియో చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత సో వీడియో స్టార్ట్ చేద్దాం సో గైస్ అదేవిధంగా థర్డ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్ ఫోన్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత పైన బార్లో డివైస్ అడ్మిన్ యాప్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి సో డివైస్ అడ్మిన్ యాప్స్లో మీకు ఇక్కడ ఒక ఇక్కడ ఉంది డివైస్ అడ్మిన్ యాప్స్ దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాప్స్ అడుగుతుంది కొన్ని మొబైల్ ఫోన్స్ అడుగుతుంది కొన్ని మొబైల్ ఫోన్స్ అనమాట సో మీరు ఇక్కడ క్యాప్స్ అయితే ఎంటర్ చేయండి సో క్యాప్చర్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఫైన్ మై డివైస్ అని చెప్పిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి చాలా మొబైల్ ఫోన్స్లో ఇది యాక్టివేట్ అయి ఉండదు డియాక్టివేషన్లో ఉంటుంది అనమాట సో ఒకవేళ యాక్టివేట్ ఉంటే నో ప్రాబ్లం ఇక్కడ మీరు యాక్టివేట్ అని చెప్పేస్తుంది కదా యాక్టివేట్ క్లిక్ చేసుకోండి ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది అనమాట సో ఇట్లా ఈ యొక్క ఆప్షన్ ఎనబుల్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంది బ్రదర్ అని అంటే కనుక నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఫైన్ మై డివైస్ యాక్టివేషన్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఈ యొక్క ఫైన్ మై డివైస్ అని త్రీ మినిట్స్కి ఒకసారి లొకేషన్ అప్డేట్ చేస్తుంది అనమాట ఐడికి అప్పుడు ఫర్దర్గా మన మొబైల్ ఫోన్ పోయినా కానీ వేరే మొబైల్ ఫోన్లో మన మెయిడీతో రిజిస్టర్ అవుతాయి కనుక లొకేషన్ తెలుస్తుంది సో ఇంతకుముందు చెప్పిన ట్రిక్కి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే బ్రదర్ అంటే కనుక లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి మొబైల్ ఫోన్ దొరికినప్పుడు సో వాళ్ళు ఏరోప్లేన్ మోడ్ కానీ లేకపోతే నెట్ ఆఫ్ చేయడం కానీ ఇట్లాంటి లొకేషన్ ఆఫ్ చేయడం కానీ ఇట్లాంటి సిచువేషన్ ఉందన్నమాట సో స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా అంటే స్విచ్ ఆఫ్ చేయొచ్చు బట్ ఏంటంటే స్విచ్ ఆఫ్ చేయకుండా కూడా ఉండే విధంగా మొబైల్ ఫోన్ వేరే వాళ్ళకి దొరికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండే విధంగా ఎలా కాపాడుకోవాలని చెప్పేసి కూడా డీటెయిల్ ఒక వీడియో చేయడం జరిగింది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇటువంటి తమ్ములతో ఉంటుంది అన్నమాట మన ఛానల్లో చెక్ చేసండి సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటాయే కను కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో సో ఇంతవరకు మీరు వీడియో చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోతే కనుక ఇంకెందుకు ఆలస్యం కింద కలిసి సబ్స్క్రైబ్ లేదు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఫాలో అవ్వండి పక్క కోసం బెల్ ఐకాన్ లేదు ఆలో పెట్టుకున్నప్పుడు మీ నేను పెట్టిన వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి సో దిస్ ఇస్ సో సైనింగ్ ఆఫ్ జైహింద్